వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలు పూజ్యులు తండ్రి సమానులు మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి సహచర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీపీలకు ఎమ్మెల్సీలకు చైర్మన్లకు మరి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేడు కుప్పం చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఎందుకంటే దశాబ్దాలుగా కుప్పం కల నిరవైన రోజు కృష్ణా జలాలు కుప్పానికి రావడానికి నాంది పలికిన మన ప్రియతమ నేత స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి దానిని నేడు నిరవేర్చడానికి విచ్చేసిన మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కుప్పం ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం 23/9/2022 న కుప్పం బహిరంగ సభలో కృష్ణా జలాలను కుప్పానికి ఇస్తే కాని నేను ఓటు అడగను అని చెప్పినటువంటి గుండె జగన్ మోహన్ రెడ్డి గారిది మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ రోజు మరొక్కమారు మన జగన్ మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు మనందరికీ తెలిసినటువంటి ఒక పాట ఉంది ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన దమ్మున్నడ జగన్ ఇలాంటి పాటలు ఎందుకు రాస్తారంటే ఇలాంటి గొప్ప పనులు చేస్తారు కాబట్టి అలాంటి పాటలు రాస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కుప్పం ప్రజలకు అధికారం కొత్త కాదన్నా మాకు ఆప్యాయతే కరువైంది అని నేను ఈరోజు జగన్ అన్నకు తెలియజేద్దాం అనుకుంటున్నాను అలాంటి మాకు మీ ప్రేమానురాగాలను రుచి చూపించినందుకు చాలా ధన్యవాదాలు 40 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన పెత్తందారి చంద్రబాబు నాయుడు గారు చేయలేని పనులను మనసున్న మహారాజుగా మీరు ఈరోజు నెరవేర్చారు కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడమే కాకుండా దానికి 66 కోట్ల నిధులు మంజూరు చేసి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్నారు సాక్షాత్తు ప్రతిపక్ష నేత తన సొంత నియోజకవర్గంలో చేయలేని పని ఈరోజు మీరు కేవలం 4 మండలాల రెవెన్యూ డివిజన్ గా మార్చడం సబ్ డివిజన్ ఒకటి ఏర్పాటు చేయడం ఒక డీఎస్పీ జోన్ ఇవ్వడం దశాబ్దాలుగా మరుగుపడిపోయినటువంటి దేవాలయాలని ఈరోజు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయడం ప్రతి పేదల కలల్లో వెలుగులు నింపడం నేడు కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడం ఇలాంటి మరెన్నో మీకే సాధ్యం తరచూ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి విచ్చేస్తున్నాడన్నా అది ఇక్కడ ఉండే వారందరికీ తెలుసు అది కేవలం మీ భయానికే విచ్చేస్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను ఆయన వచ్చిన ప్రతిసారి ఒక మాట అంటుంటారు నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది దాని ముందు మీ అనుభవం ఎంత అని కానీ గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన సంక్షేమం అభివృద్ధి చూసిన కుప్పం ప్రజలు నేడు ఒక మాట అంటున్నారు అదేంటంటే ఎప్పుడు వచ్చావు కాదన్నాయ్ బుల్లెట్ దిగిందా లేదా అనేది మాత్రమే ముఖ్యం గత సంవత్సరం కుప్పం సభలో అన్న దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కృష్ణా జలాలను మాకు కుప్పానికి ఇవ్వండి అని అడిగాము మీరు మా కోరికను మన్నించి ఈరోజు కుప్పం జలాలను ఇక్కడికి కుప్పానికి కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడానికి ఇచ్చారు ఈరోజు మరొక చిన్న విన్నపం చేసుకుంటున్నాను.